నమస్కారం సాయి, నమ స్వాగతం. నేను గణేష్ చిల్కా. ఈరోజు మీ ముందు తీసుకొచ్చాం భీవండి కామద్గర్ పట్టణంలో ఉన్న పద్మశాలి సమాజ్ ఆశీర్వాదనగర్ 2 సంఘంలో సంఘం ఎన్నికలు జరిగాయి. అఖిల పద్మశాలి సమాజ్ భీవండి అనుబంధ సహాయ సంఘం పద్మశాలి సమాజ్ ఆశీర్వాదనగర్ 2 కావున సమాజ్ అధ్యక్షులు వేముల నరసయ్య మరియు కార్యవర్గ పదాధికారుల బృందం కలిసి ఈ యొక్క ఎన్నికలు నిర్వహించారు. ఎవరు కూడా పోటీ పడకుండా ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. అందులో పద్మశాలి సమాజ్ ఆశీర్వాదనగర్ 2 సంఘానికి ప్రథమ ప్రముఖుడుగా బాలరాజ్ ఇప్పకాయల, సహ ప్రముఖుడుగా నరేష్ నందాల్, శంకర్ కుందారం, నరసయ్య చోటపల్లి, రమేష్ గూడెల్లి, దేవశెట్టిగా లక్ష్మీనారాయణ తాటిగారులను ఎంపిక చేశారు. అఖిల పద్మశాలి సమాజ్ భీవండి అధ్యక్షులు వేముల నరసయ్య గారు నూతన ఎన్నికైన సంఘ ప్రథమ ప్రముఖుడు మరియు కమిటీ పదాధికారులను ఘన సన్మానంతో సత్కరించారు. నూతన ఎన్నికైన పద్మశాలి సమాజ్ ఆశీర్వాదనగర్ 2 సంఘానికి ప్రథమ ప్రముఖుడు బాలరాజ్ ఇప్పకాయల మాట్లాడుతూ, ఆశీర్వాదనగర్ 2 ప్రాంతంలో ఉన్న తెలుగు ప్రజలకు ఎల్లప్పుడూ వారికి అండగా నిలబడి వారికి సేవలు అందిస్తాను. ఆశీర్వాదనగర్ 2 ప్రాంతంలో ఉన్న తెలుగు ప్రజలు ఐక్యమత్యంగా ఉండాలని కొనియాడారు. అఖిల పద్మశాలి సమాజ భీవండి అధ్యక్షులు వేముల నరసయ్య గారు మాట్లాడుతూ, ఈరోజు పద్మశాలి సమాజ్ ఆశీర్వాదనగర్ 2 ప్రాంతంలో నూతన ఎన్నికైన ప్రథమ ప్రముఖులు మరియు సహ ప్రముఖులకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఎల్లప్పుడూ ఆశీర్వాదనగర్ 2 ప్రాంతంలో ఉన్న తెలుగు ప్రజల సుఖదుఖాల్లో పాలు పంచుకొని వారికి సేవలు అందించాలని కొనియాడారు. ఈ యొక్క కార్యక్రమానికి సమాజ అధ్యక్షులు వేముల నరసయ్య, పుట్టపర్తి రామకృష్ణ, కుండన్ పురుషోత్తం, దండే బలరాం, శంకర్ మంచాల, మధుబాబు గౌడ, చిలివేరి రాజేశ్వరం, డాక్టర్ దేవనపల్లి లక్ష్మీనారాయణ, మూసం రాజేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు. పెద్ద మనుషులు, అదేవిధంగా ఆశీర్వాదనగర్ 2 స్థానిక పద్మశాలి బాంధవులందరికీ నా యొక్క నమస్కారములు. నేడు మన యొక్క సమాజం నుండి 5 పెద్ద మనుషులు మన సమాజ సేవ చేయడానికి ముందుకు వచ్చారు. సమాజ సేవ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకనగా మన యొక్క కుటుంబానికి సమయం ఇస్తూ మళ్ళీ మన సమాజం గురించి సమయం ఇవ్వాలి. అంటే మన యొక్క కుటుంబం యొక్క సమయాన్ని మనం సగం కేటాయించాల్సి వస్తుంది సమాజానికి. అంటే అటువంటి మంచి కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి మన యొక్క పెద్ద మనుషులందరికీ వారికి మనం సహకారం అందించడము ఇక్కడ ఉన్నటువంటి సమాజ బాంధవుల యొక్క కర్తవ్యం. వారికి మనం ఏ విధంగా అయితే సహకారం అందిస్తామో, వారిని మనం ఏ విధంగా ప్రోత్సహిస్తామో, వాళ్ళు మన యొక్క సమాజానికి సేవ చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. మనము ప్రతి ఒక్క వార్డులో ఇప్పుడు ఎన్నికలు జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ కూడా ఎన్నికలు జరగడం జరిగింది. 102 మెంబర్షిప్ అయినట్లు మాకు సూచన చేసిండ్రు. పూర్తి మేము దాన్ని కంప్లీట్గా చూడలేదు. కాకపోతే ఏదైతే మెంబర్షిప్ అయినరు వాళ్లకు ఆ మెంబర్షిప్ డబ్బు ఏదైతే ఉంది మేము ఎక్కడి అక్కడనే సంఘానికి ఇస్తున్నాము. అది ఆ సంఘంలోనే ఉంటాయి. సంఘంలో ఎలాంటి ఖర్చులు జరిగినా చేసినా అవి సంఘం ఇప్పుడు అయిన పెద్ద మనుషుల ఆధ్వర్యంలో ఉండగలము. మరియు పెద్ద మనుషులు చేయడమే కాదు, సంఘము అని అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియదు. సంఘము అంటే మనందరం కలిసిన ఒక కలయికను సంఘము అంటారు. ఈ సంఘములో మనము మన పద్మశాలి సమాజము ఐకమత్యంగా ఉండాలని, ఇది భీవండి పట్టణము చాలా పెద్దది కాబట్టి ఎక్కడి ఏరియాలో అక్కడనే మనం ఒక వార్డుగా నిర్మాణం చేసి మనము ఇది అఖిల పద్మశాలి యొక్క సమాజము. దీన్ని మనము ఎక్కడిది అక్కడనే కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. మనము ముఖ్యంగా పెద్ద మనుషులకు తెలియజేయడం ఏమనగా, ఇక్కడ మంచి చెడ్డలు అన్నింటికీ ముందుండి మీరు మన వాళ్లకు సేవ చేయాలని చెప్తున్నాను. నిస్వార్థంగా ఏదో కళాలు పెంచుకొని ఓడిపోరు,
చాడీలు చెప్పుకుంటూ పెద్దగా చేయకూడదు, ఇక్కడి సమస్యలు ఇక్కడనే ఈ సమాజంలో సంఘంలో చాలా ముంగట నడుస్తుంది. మళ్ళీ ఇక ముందు కూడా అదే విధంగా ఎలాంటి సమస్య లేకుండా ఇంకా యువకులు, ఈరోజు నేను అధ్యక్షగా ఉన్నా, రేపు ఇంకో రైతులు ఇదే విధంగా మన సంఘం స్థాపితమైన నుంచండి ఎంతో మంది అధ్యక్షులు వచ్చిర్రు పోయిండ్రు, కాకపోతే సంఘం మాత్రం మంచి అభివృద్ధిలో సాగుతుంది. మీ అందరి కృషి వల్ల ఇంకా కూడా చాలా మంచి జరగాలని ఆశిస్తూ మీ అందరికీ నా యొక్క సందేశాన్ని మీకు తెలియపరుస్తూ మీ అందరితో మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నమస్కారం, ఈరోజుతో ఇంతటి సమాప్తం. రేపు మళ్ళీ కలుద్దాం. సాయి నమనమతో నేను గణేష్ చిల్క. సబ్స్క్రైబ్ చేయండి మా యొక్క ఛానల్ని.